నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. పదవ తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని ఎటువంటి అవకతవకలు జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్. ఎండాకాలం వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన డిఎంహెచ్ఓ. నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ ఉండి లెక్కింపు 35,38,695 రూపాయల ఆదాయం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఫ్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ వేడుకలు. ప్రతి ఒక్క ఓటరు ఆధార్ కార్డు కొనసందానం చేసుకోవాలని పేర్కొన్న ఎంఆర్ఓ శ్రీనివాసులు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాతుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. తెలుగు భాష మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, జిల్లా విద్యాశాఖాధికారి అనురాధ, పర్యాటక శాఖాధికారి సత్యనారాయణ తదితరులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటం వద్ద ఘనంగా పుష్పాంజలి ఘటించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో వెలిసిన నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అధికారుల సమక్షంలో కోవిలకుంట్ల సత్యనారాయణ సేవా సమితి సభ్యుల చేత హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 4 నెలల నుండి ఆలయానికి వచ్చిన ఆదాయం 35,38,695 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో రామానుజన్ తెలిపారు. శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఆలయ ఈవో సమక్షంలో కోవెలకుంట్ల సత్యనారాయణ సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆదాయం 35,38,695 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. పాస్ పర్సెంటేజ్ కోసం మాస్ కాపింగ్ కి పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పగడ్బందీ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు, ఎంఈఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ తదితర అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు.
రూమర్ మొత్తం ప్రక్రియ అంతటిని చిన్నభిన్నం చేస్తుందని అన్ని రకాల ముందస్తు జాగృత చర్యలు తీసుకుంటూ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలో గత సంవత్సరం ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్లలో పోస్ట్ అయ్యి వైరల్ కావడం కారణంగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఎంఈఓలు, ఇన్విజిలేటర్లు చిత్తశుద్ధితో అప్రమత్తంగా పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పాస్ పర్సంటేజ్ కోసం పాఠశాలలో మాస్ కాపింగ్కి పాల్పడితే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 125 పరీక్షా కేంద్రాలలో 25411 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్న నేపథ్యంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 6 సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాంపౌండ్ వాల్ లేని పాఠశాలలో బార్కేడింగ్ ఏర్పాటు చేసి అనాధికారిక వ్యక్తులెవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల ప్రశ్నపత్రాలు ఆల్మారలో జాగ్రత్తగా భద్రపరిచేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి ఏ ఒక్క చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై సీరియస్ చర్యలు తీసుకునేందుకు వెనకాడేదే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, డీఈఓ అనురాధ, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఎంఈఓలు, కస్టోడియస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలి ఎస్ఓపి, దానికి స్పష్టంగా ప్రతి అంశం మీద ఎస్ఓపి ఇవ్వడం జరిగింది. ఎలా పోలీస్ స్టేషన్ నుంచి ఆ సెంటర్కే క్వశ్చన్ పేపర్స్ పోతాయి, దానికి ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ముందే ప్రొసీడింగ్స్ ఇవ్వాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి ఆ సంబంధించిన ఆఫీసర్ సంబంధించి. అదేవిధంగా ఆ సెంటర్లో ఎలా మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దానికి ఎవరెవరు ఇన్వాల్వ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు, స్పేర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే దానికి కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రతి అంశం మీద స్పష్టంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెస్ డన్ ఏ వెరీ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్, కానీ ఆ ఎస్ఓపి ఖచ్చితంగా ఆల్ ద ఆఫీసర్స్ సెంటర్ లెవెల్లో దాన్ని పాటించాలి. యూ షుడ్ ఎన్ష్యూర్ దాట్ యు ఆర్ అబైడింగ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా 144 పెట్టడం జరుగుతున్నది, సో దట్ దెర్ ఇస్ నో అన్ఆథరైజ్డ్ పర్సన్ దేర్, అన్ఆథరైజ్డ్ అసెంబ్లీ దేర్. సిమిలర్లీ జిరాక్స్ సెంటర్స్ అన్నీ కూడా, ఇంటర్నెట్ క్యాఫీస్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ యాజ్ పర్ ద ఎస్ఓపి ఓన్లీ. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన మహిళా పోలీస్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళని కూడా పెట్టడం జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ డివైసెస్ కానీ, నథింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎ సెంటర్. చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఫోన్ అలౌడ్ లేదు, నాట్ ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ ఈజ్ అలౌడ్ టు క్యారీ ఎ మొబైల్ ఫోన్. అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం కారణం ఒకటే, దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంప్లైంట్ యాజ్ ఫార్ ఎస్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫార్ ఎస్ ఎగ్జామినేషన్ ఈస్ కన్సర్న్ ఆఫ్ 10th క్లాస్. ఆల్ ప్రికాషన్ మీరు తీసుకోవాలి, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా సపోర్ట్ కావాలంటే త్రూ యువర్ డిఈఓ మాకు చెప్పండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం దానికి సంబంధించిన. కానీ మీ వైపు నుంచి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని అలర్ట్గా ఉండి మాల్ ప్రాక్టీసెస్ కానీ, కాపీయింగ్ కానీ, దానికి యూ షుడ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్ దట్ సచ్ కేసెస్ డోంట్ హ్యాపెన్ నాట్. స్పెసిఫికలీ వేర్ ఎవర్ స్టూడెంట్స్ ఆర్, ప్రైవేట్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు టేక్ దర్ ఎగ్జామినేషన్, ఆ సెంటర్స్లో ఖచ్చితంగా డబుల్ చెక్ చేసేసి అన్ని అరేంజ్మెంట్స్, ఫుల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు వారి వారి ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నంద్యాల పట్టణ మండలంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
గురువారం స్థానిక టౌన్ హాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాధ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎలక్షన్ డ్యూటీ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని తెలిపారు। ఒకే దేశం ఒకే ఓటు అనే నినాదంపై ఓటర్ యొక్క ఆధార్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు। ఇప్పటికే 50% పూర్తి అయ్యిందని మిగిలిన 50% అతి త్వరలో పూర్తి చేయాలని బిఎల్ఓలను సూపర్వైజర్లను సంబంధిత సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు। ఓటర్లు ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడానికి వారికి సహకారం అందించాలని కోరారు। ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా మనం ఇప్పుడు ప్రతి ఓటర్ కార్డుకి ఆధార్ నంబర్ను లింక్ చేస్తున్నాము। ఇది ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలని మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ బిఎల్ఓలు సూపర్వైజర్లు అందరు ఏడిటిలు సీనియర్ అసిస్టెంట్ తహసీల్దారు ఈఆర్ఓ అందరూ ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ చేసి ఒక ప్యూర్ ఓటర్ కార్డుని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగినది। నందల్లో కొంచెం చాలా తక్కువగా ఉంది పర్సంటేజ్, కాబట్టి కలెక్టర్ గారు జేసీ మేడం టార్గెట్ ఇవ్వడం జరిగినది। ప్రతి ఒక్కరు ఎంతంత చేయాలనేది ఆ టార్గెట్ అంతా వీళ్ళకి ఇచ్చేసి ప్రతిరోజు మేము ప్రతి గంట గంటకు రివ్యూ చేసుకుంటూ వీళ్ళ దగ్గర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా మేము ఆ టార్గెట్ని రీచ్ అయ్యి ఒక ప్యూర్ అయిన స్పష్టమైన ఒక మంచి ఓటర్ లిస్టును తయారు చేయడానికి మేమందరూ కృషి చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది। మేము ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాం। అందరికీ నా నమస్కారాలు। ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రతి ఓటర్కు అంటే దొంగ ఓట్లు కానీ డబుల్ ఓట్లు కానీ ఇవెల్లా తొలగించడానికి ఆధార్ అనుసంధానం చేయాలని ఉద్దేశంతో అంటే ఒకే దేశం ఒకే ఓటు అనే టైప్లో విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని చెప్పి ఆదేశించినారు। దీని కొరకు మా బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేస్తున్నారు। కాబట్టి ప్రజలంతా సహకరించి వారి యొక్క ఆధార్ కార్డు అనుసంధానం కొరకు సహాయపడవలసిందిగా కోరుచున్నాను। అలాగే ఇప్పటివరకు 50% పైగానే ఆధార్ అనుసంధానమైంది, మిగతావి కూడా చేసి ప్రజలు నందల ప్రజలందరూ సహకరిస్తారని చెప్పి మరీ మరీ కోరుచున్నాను। నంద్యాల మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో ప్రధానంగా నంద్యాల పట్టణంలో చేపడుతున్న పనుల యొక్క పురోగతిని, చేపట్టవలసిన పనులను తదితర వాటిపై తీసుకోవాల్సిన చర్యలు సంబంధిత విషయాలను సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవడానికి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున పలు పనులను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు। ఆయా పనులను తిరిగి ప్రారంభించి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు। ప్రధానంగా శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖల అధికారులు, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మున్సిపల్ కమిషనరు మరియు ఇంజనీరింగ్ సెక్షను, శానిటేషన్ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అందరు సెక్షన్ హెడ్స్తో కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే మనకు కొద్ది కాలంగా ఎలక్షన్స్ కోడ్ ఉండటం వల్ల పనులన్నీ కొన్ని పెండింగ్ పడడం జరిగింది। ఎలక్షన్స్ కోడ్ ఈరోజుతో ముగించడం ఉంది కనుక రివ్యూ తీసుకొని మనము ఏమేమి పనులు చేస్తున్నాము, శానిటేషన్ పరంగా కానివ్వండి, వాటర్ సెక్షన్ పరంగా కానీ, ఈ మధ్యకాలంలో మనం ఏం వర్కులు చేస్తున్నాం అనేది అన్ని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది। ఇంకా మనకు చాలా చోట్ల శానిటేషన్ అనేది సరిగ్గా లేదనేది మా దృష్టికి రావడము, ఇప్పుడు అధికారులతో మాట్లాడి వీళ్ళనే త్వరలోనే మనము నంద్యాల పట్టణాన్ని సుందరంగా దిద్దుకునేలాగా చర్యలైతే తీసుకుంటున్నామని ఈ సందర్భంగా నంద్యాల పట్టణకి తెలియజేస్తున్నాం। నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గురువారం ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరై
విద్యార్థులకు తన అమూల్యమైన సలహాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఆలోచన ఆసక్తిని బట్టి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే వారు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. విద్యార్థులపై ఒత్తిడిని దూరం చేయాలని బలవంతంగా వారిపై రుద్దరాదని వారికి స్వేచ్ఛను అందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించడం వల్ల చిన్నారుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని వారిలో సంతోషం వ్యక్తం అవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడతామని పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సనత్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలకు మొదటగా వారి తల్లిదండ్రులకు అంటే తమ పిల్లలు డాన్స్ చేస్తుంటే ఎంతో అత్యుత్సాహంతో వీడియో తీసుకుంటున్నారు. సంతోషం ఎందుకంటే మీరు చేసే పని పట్టణంలో ఇబ్బంది కలిగించుకుంటే ఎందుకంటే ఒక 20 మందిలో వేసుకుంటే చూస్తే ఎందుకు 60 మంది కరాటే పిక్చర్స్ మీకు తెలిసిన కరాటే హీరోల పేర్లు ఎవరైనా చెప్పండి. కరాటే హీరోల పేరు బ్రూస్ లీ ఎవరైనా తెలుసా? అంటే బాధ్యత కావాలని తెలిసిందే ఇప్పుడు జాగించాలని చెప్తాను. వాళ్ళ చిన్నపిల్లలు అమ్మ అంటారు. తల్లిదండ్రులకు నేను మరీ రిక్వెస్ట్ ఒకటే, పిల్లలకు చదువుకోవడానికి కావాల్సిన వసతులు కాలేజీలో స్కూల్లో ఏర్పాటు చేస్తారు. ఆ వాతావరణాన్ని మనం ఇంటికాడ ఏర్పాటు చేసుకున్నామా లేదా అనేది గమనించండి. ఇందాక మేమున్నాం పిల్లలను ఎంతో అత్యుత్సాహంతో వీడియో తీసుకొని భద్రపరచుకోవాలని అనుకుంటున్నాను. నా కోరిక, నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈరోజు ఎంత అందంగా డాన్స్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారో రేపు పెద్దయినాక వాళ్ళ పద్ధతులు అన్ని చూసి మీరు అంతే ఆనందపడాలి. సో ఈ సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్గా సిఐ ప్రభాకర్ రెడ్డి సార్, హూ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ మ్యాన్ నంద్యాల్, రావడం జరిగింది. సో ఆయన వాల్యుబుల్ స్పీచ్ అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ పిల్లలతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సిఐ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ మైల్ స్టోన్ పిల్లల ఎడ్యుకేషన్ కెరియర్లో. దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ మైల్ స్టోన్, కానీ దీన్ని ఒక గ్రాండ్ వేలో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల పిల్లలకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఒక హ్యాపీనెస్ అనేది కలుగుతుంది. సో దానికోసం ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఈ చిన్న ఈవెంట్ని కూడా ఒక గ్రాండ్ వేలో సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుకు వచ్చింది. సో ఇదే కాదు, ఎవ్రీ ఈవెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అ వెరీ గ్రాండ్ వే. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ కీపింగ్ ద చిల్డ్రన్ ఇన్ వెరీ యాక్టివ్ అండ్ హ్యాపీ వే. సో వీ డూ దిస్ అలాట్. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చాలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్మెంట్స్ అండ్ అకాడమిక్ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నాము. సో వీ వాంట్ ఆల్ అవర్ స్టూడెంట్స్ టు బీ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో పేరెంట్స్ టు బీ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ దేర్ కిడ్ విత్ us at ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నంద్యాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండ తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితుల్లో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. వడదెబ్బ తగలకుండా అలాగే జ్వరం, దగ్గు, సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. మనకు నూతన సంవత్సరం ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎండలో ఈ కూలీలు ఎవరైతే వెళ్తారో, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉదయం పూటనే పనికి వెళ్ళడము, త్వరగా ముగించుకొని ఇంటికి రావడము, అలాగే సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఏదైనా పని ఉంటే పనికి వెళ్ళడం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నీరు ఎక్కువ సేవించడము, అలాగే మజ్జిగ తాగడము, తర్వాత బట్టలు కూడా కాటన్ దుస్తులు ధరించడము,
ఎండలో ఎక్కువ తిరుక్కోకుండా అసాధ్యమైన వరకు అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. కాబట్టి వడదెబ్బ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. వడదెబ్బ వారిన పడి మన జిల్లాలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని పదే పదే మేము కలెక్టర్ గారి ఆదేశాలను తుది తప్పకుండా పాటించి ప్రజలందరూ కూడా ఈ ఆదేశాలను సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను. ఏదైనా వడదెబ్బ తగిలినట్టయితే ఇమ్మీడియట్గా నీడ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఉంచడము, అలాగే నీరు తాగించడము, తర్వాత హాస్పిటల్కి సమీప ఆరోగ్య కేంద్రం కానీ సబ్సెంటర్ కానీ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే జిల్లా వ్యాప్తంగా మన ఆయుర్వేదిక తరఫున్న అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఏఎన్ఎంస్, ఆశాస్ అన్ని చోట్ల కూడా అందరినీ అప్రమత్తం చేశాము. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము అన్నీ కూడా చోట్ల జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రజలకు అవేర్నెస్ చేయడానికి ఐఈసీ మెటీరియల్ కూడా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ప్రజలు మరింతగా ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడము, వారికి ట్రీట్మెంట్ సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే ఇమ్మీడియట్గా సమీప ఆరోగ్య కేంద్రం సందర్శించాలని కోరుకుంటున్నాను. సో కాబట్టి దీనికి సంబంధించి వడదెబ్బ అనేది రాకుండా ఈ సంవత్సరం మనందరూ నంద్యాల జిల్లా ప్రజలను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరి జాగ్రత్త తీసుకోవాలని, ఎవరు ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను. ఇకపోతే రెండవ విషయం వచ్చేసి మనకు ఈ H3N2 వైరస్ అనేది మన జిల్లా వ్యాప్తంగా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే స్టార్ట్ అయింది 11 తేదీ నుంచి. ఇప్పటిదాకా దాదాపు 3,32,793 హౌసెస్ను వాలంటీర్స్ ఏఎన్ మాసం సందర్శించి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తున్నారు. మన జిల్లాలో ముఖ్యంగా H3N2 వైరస్ యొక్క దాఖలాలు లేనేలేవు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన అవసరం లేదు, భయపడాల్సిన పని అంతకన్నా లేదు. కాబట్టి కాఫ్, కోల్డ్, ఫీవర్స్ సీజనల్గా వస్తుంటాయి, తగ్గుతున్నాయి. ఎక్కడో మనకైతే కంప్లైంట్ ఎక్కువ రోజులు అలాగే కాఫ్ ఉండవు కానీ, ఎక్కువ రోజులు తగ్గకుండా మాత్రం వేసుకున్నా కోల్డ్ ఉండడం కానీ, ఫీవర్ కూడా మోర్ దాన్ 1 వీక్ 2 వీక్స్ ఉండడం కానీ అలాంటి ఎక్కడ లేదు, ఇప్పటిదాకా రిపోర్ట్ కాలేదు. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. H3N2 వైరస్ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కూడా ఈ సర్వేలో భాగంగా ప్రతి చోట వెరిఫై చేస్తున్నాము. అలాగే ఆశాలకు, ఏఎన్ఎంలకు, ఈ డాక్టర్లకు అందరికి కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చాము. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలను అన్నింటి కూడా కింది లెవెల్ వరకు డౌన్ టు ఏ ఆశ వరకు కూడా ఈ ఆదేశాలు సార్ ద్వారా ఇచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరూ కూడా సమీప ఆరోగ్య కేంద్రం కానీ, విలేజ్ క్లినిక్ కానీ సందర్శించి అక్కడ ఉన్న MLHPs, ఆశాస్, ఏఎన్ఎంస్ అందరం సబ్సిడీగా ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, అన్ని రకాల మందు సఫిషియెంట్గా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది పరిస్థితి పని లేదు. కాబట్టి ఏదైనా టెస్ట్ కూడా, ఈవెన్ టెస్ట్ కూడా మనకు వైరల్ టెస్ట్ చేసుకోవడానికి, మలేరియా టెస్ట్ చేసుకోవడానికి కానీ, ఫీవర్ టెస్ట్ సంబంధించిన వైరల్ ఫీవర్స్ కానీ టెస్ట్లు చేసుకోవడానికి కూడా ల్యాబ్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ల్యాబ్కి అందరూ అప్రమత్తం చేశాము. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. కాబట్టి మన జిల్లాలో అటువంటి ఛాయలే లేవు. ఇస్త్రీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. పదవ తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్. ఎండాకాలం వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన DMHO. నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ ఉండి లెక్కింపు 35,38,695 రూపాయల ఆదాయం. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ వేడుకలు. ప్రతి ఒక్క ఓటరు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్న MRO శ్రీనివాసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.